హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రజెంట్ నిజామాబాద్ ఏరియాలో ఉన్నాం. నిజామాబాద్లో మనము ఒక హౌస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత కేవలం పిల్లర్స్ వరకే ఒక కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయిందన్నమాట. దీనిని వినయ్ అనే వ్యక్తి కరాబాబు, ఈయన నిజామాబాద్లో బిల్డర్ అనమాట. సో ఈ వ్యక్తి వచ్చేసేసి టేక్ ఓవర్ తీసుకొని, సార్ నేను మీ ఫాలోవర్ని కాబట్టి నాకు దీనికి సంబంధించిన కరెక్షన్స్ కావాలి, అంటే కేవలం ఇప్పుడు పిల్లర్ల వరకు ఉన్నాయి. సో మనకు దీంట్లో పార్కింగ్ ప్రకారంగా, దాని తర్వాత ఈశాన్య, వాయువ్య, నైరుతులు, ఆగ్నేయాలు ఏ విధమైనటువంటి పెంపులు లేకుండా మాకు ఏమన్నా ప్లాన్ సెట్ చేసి ఇవ్వగలుగుతారా అంటే, ఉన్నదానికి ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి మన యొక్క యోని సూత్ర లైన్స్ ప్రకారం, దాని తర్వాత బ్రహ్మసూత్రం యోని సూత్రం ప్రకారం మనకి ఏమేం పాసిబిలిటీస్ వచ్చాయి, సో ఇవి ఇందులో ఇంప్లిమెంటేషన్ చేసాం. అయితే ఇది వచ్చేసేసి మనకు నార్త్ ఫేసింగ్. బాబు ఒకసారి లాంగ్ నుంచి ఒకసారి చూపి, లాంగ్కి వెళ్ళిపో. టోటల్ హౌస్ ఒకసారి చూడండి అండి. ఇది కంప్లీట్గా ఫ్రంట్ ఎలివేషన్ అన్నమాట. సో ఇదంతా కంప్లీట్గా ఫ్రంట్. సో ఇక్కడ నుంచి మన మెయిన్ గేట్ అన్నమాట ఇది. సో గేట్ వచ్చేసేసి యాక్యురేట్గా మనకు డోర్ ఆపోజిట్ రావాలనే కండిషన్ మనం చెప్తాం కదా, ఇది యోని సూత్రం. ఇది తీసే బాబు గేట్, ఇది యోని సూత్రం. సో వాళ్ళకి పార్కింగ్ కావాలి అనే కండిషన్లో పార్కింగ్ కోసం ఇది ఇచ్చేసామన్నమాట. సో చాలామంది ప్రేక్షకులు ఏంటంటే, ఈశాన్యానికి చాలామంది ఇవన్నీ తెగ్గొట్టేస్తారు. ఈ విధమైనటువంటిది చెయ్యొద్దు అని చెప్పి నేను వందల సార్లు చెప్తాను. ఒకవేళ ఎవరికైనా ఛాన్స్ లేదు అంటే, ఈశాన్యానికి ఈ విధమైనటువంటి గోడ కట్టి, ఇట్లా గోడ కట్టి ఏదన్నా డిజైనింగ్ చేసినా, ఇది మీకు ఒక వరండా మోడల్లో ఇది పర్ఫెక్ట్లీ అలైన్మెంట్ అనేది అవుతుంది. ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇవి కూడా పాత మెట్లే, వాళ్ళు వేసినవే. సో ఈ మెట్లను కనుక అబ్జర్వ్ చేస్తే, ఈ మెట్లు వచ్చేసేసి కంప్లీట్గా నార్త్ సెంటర్కి కొంచెం తప్పుకొని ఉన్నాయి ఇవి. సో ఇక్కడి నుంచి మొదలు పెట్టిన ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో ఇంటికి ఆనకుండా, అంటే ఇవి ఆనే ఉన్నాయి కానీ మూలలు టచ్ కాకుండా ఎట్లా చేసాం ఒకసారి చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇది మనకు ఇంటికి సంబంధించిన మూల. ఈ మూలలు ముట్టుకోకుండా మనం ఏ విధంగా తీసుకున్నాం, మూలలు అనేది అసలు మనం టచ్ చేయలేదు. ఇది మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇది ఇంటికి సంబంధించిన వాయువ్య మూల. సో ఇక్కడ ఇవి మెట్లు వచ్చాయి, ఇవన్నీ మెట్లు. సో ఇది వాయువ్య మూల. ఈ మూలను ముట్టుకోకుండా మనం ఏ విధంగా తీసుకున్నాం ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. బాబు ఒకసారి వెనకాల డోర్ తీసేసి, మీరు ఒక్కసారి క్యాలిక్యులేషన్స్ చూస్తే కనుక, మెయిన్ డోర్, దాని తర్వాత మళ్ళీ సబ్ డోర్, దాని వెనకాల దక్షిణంలో కూడా క్లియర్ ఎంట్రన్స్ ఓపెనింగ్ అన్నమాట. సో ఈ విధమైనటువంటి ఓపెనింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. సో మనం ఎంట్రన్స్లో అబ్జర్వ్ చేస్తే, ఎంట్రన్స్లో ఇది కంప్లీట్గా హాల్, ఇది టోటల్గా హాల్. అదొక మాస్టర్ బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. దాని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసేసి కిచెన్ విత్ డైనింగ్ అన్నమాట. ఇది ఉన్న దాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్తో దీన్ని మనం సెటప్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది ఒక పూజ గదికి ఈ విధంగా మనం సెటప్ చేసాం. తూర్పులో బరువులు పెట్టొద్దు, ఇవన్నీ పనికిమాలిన ఇవన్నీ తీసేసేయండి అండి. అందరూ 100% పెట్టుకోవచ్చు. ఇది కూడా జాయింట్ చేసుకోవచ్చు పూజ గది లేకపోతే కనుక. సో దాని టెన్షన్ తీసుకోకండి. సో బ్లాక్ కలర్ ఉండొద్దు అనే కండిషన్లో ఇట్లా కొంచెం రెడ్డిష్లో దీన్ని సెటప్ చేశారు. సో ఇది మనం ఇంకా దక్షిణం డోర్. సో మనకు దక్షిణం నుంచి ఈ విధంగా క్లియర్ ఓపెనింగ్ అనేది కంపల్సరీ అన్నమాట. ఎండ్ టు ఎండ్ క్లియర్ ఉంటేనే దీని యొక్క రిజల్ట్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది ఒక్కటే గమనించండి. థ్యాంక్ యూ అండి.